షలోమ్ ఫ్రమ్ కపెర్నహోమ్ టౌన్. ప్రస్తుతానికి మనం చూస్తున్న ప్రదేశము పేతురు ఇల్లు. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ హోలీల్యాండ్ వీడియోస్ ద్వారా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కలుసుకునే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం కపెర్నహోము పట్టణం సిరీస్లో రెండవ భాగాన్ని చూద్దాము. కపెర్నహోము పట్టణము, ఆ పట్టణం యొక్క పూర్తి మ్యాప్ అండి ఇది. ఇదంతా కూడా, ఇది మనం చూస్తున్న ఇదంతా కూడా కపెర్నహోము పట్టణము. ఈ పట్టణాన్ని మనం చూస్తున్నాం, దాని గురించి రాయబడిన వివరాలు కూడా మనం ఇక్కడ పరిశీలన చేస్తున్నాం. ఆ పట్టణ మ్యాప్ను కూడా మనం పరిశీలన చేస్తున్నాం. ఈరోజు మన వీడియోలో గలిలయ సరస్సు తీరమున ఉన్న కపెర్నహోము పట్టణములో కలిగిన పేతురు నివసించిన గృహాన్ని చూద్దాము. ఇదిగో ఇదే అలనాడు పేతురు నివసించిన ఆ గృహము. ప్రస్తుతానికి ఆ ఇంటి శిథిలాలను మనము చూస్తూ ఉన్నాము. మత్తయి శుభవార్త 16వ అధ్యాయములో సీమోను యేసును సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తుగా గుర్తించినందుకు యేసు పేతురును మెచ్చుకుంటూ, సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, మరియు నీవు కేఫావు, నీవు పేతురువు, ఆ మాటకు బండరాయి అని అర్థము. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని పేతురుతో సెలవిచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగానే ఆ పేతురు ఇంటి శిథిలాల మీద ఒక అద్భుతమైన మందిరం కట్టబడింది. పేతురు కూడా ఇదే గృహంలో నివాసం చేసేవాడు. ద మెమోరియల్ చర్చ్ ఆఫ్ సెయింట్ పీటర్, పేతురు పేరిట కట్టిన ఒక జ్ఞాపకార్థపు చర్చ్ ఇది చూస్తున్నాం మనము. దానికి 8 పిల్లర్స్ 8 స్తంభాలు, ఆ చర్చికి 8 స్తంభాలు, ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క రకంగా ఇక్కడ రాయబడింది. అదిగో ఆ చర్చ్ ఇదేనండి దాని మ్యాపు. ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఆ పట్టణపు శిథిరాలు మనం చూస్తున్నాం. ఇదంతా కూడా మీరు చదువుకోవాలంటే మత్తయి శుభవార్త 16వ అధ్యాయంలో మీకు ఇదంతా కూడా స్పష్టంగా కనబడుతుంది. రండి మనం ఆ మందిరాన్ని చూద్దాము. ఈ మందిరములో ప్రతిరోజు ఆయా ప్రాంతముల నుంచి వచ్చిన సందర్శకులు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. మేము వెళ్ళినప్పుడు కూడా కొందరు విదేశీయులు పాటలు పాడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధన
2022 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగానే పేతురు అనే బండ మీద కట్టబడిన సంఘాన్ని, ఆ ఇంటి శిథిలాలను, వాటి మీద కట్టబడిన అద్భుతమైన మందిరాన్ని మేము చూచి మీకు చూపించే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కొరకు తప్పకుండా ప్రార్థన చేయండి. అలానే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోలు ముందుగా మీకే వస్తాయి. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. Thank you.